नेल्लोर जिल्ला लो युवगलम ओक प्रभंजनम ई प्रभंजनम चूसी भयम 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 पट्टुकुंदी सैको जगन की ఈ రోజు చూస్తున్నారా సైకో జగన్ మైక్ పట్టుకుంటే భయపడుతూ మాట్లాడుతున్నాడు ఈ యువగళం జగన్కి భయం పరిచయం చేసింది ఆఖరికి తల్లిని చూస్తే కూడా జగన్కి భయం చెల్లిని కూడా చూస్తే జగన్కి భయం జగన్ వస్తున్నా తమ్ముడు సైకో జగన్ ఈ మధ్యన మీ బిడ్డ అంటున్నాడు దానికి చాలా అర్థం ఉంది తల్లి చెల్లి దగ్గర నుంచి ఆస్తులు లాక్కుని మెడబట్టి వాళ్ళని బయటికి ఎంటేశాడు వాళ్ళ ఆస్తులు లాక్కున్నా కూడా ఇంకా ఆస్తి చూస్తే దాహం తగ్గల అందుకే ఇప్పుడు ప్రజల దగ్గరకు వచ్చి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నాడు ఈ సైకో జగన్ అందరు ఆలోచించాలా పరుపాటున ఈ సైకో జగన్ కి ఇంకొక ఛాన్స్ ఇస్తే మన ఇల్లు పొలం కూడా లాకేసుకుంటాడు ఈ సైకో జగన్ ఒక జబర్దస్త్ కామెడీ చేస్తున్నాడు మొన్న పేపర్లో చూసా ఈ సైకో జగన్ అంటున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి ఐపీఎల్ టీం ఉండాలంట నేషనల్ గేమ్స్ కి మన క్రీడాకారులు వెళ్లాలంటే కనీసం వాళ్ళకి ఆర్థిక సాయం చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం వీళ్ళకి ఐపీఎల్ టీం కావాలంట ఏకంగా మన ప్లేయర్స్ ప్రాక్టీస్ చేసేదానికి స్టేడియంకి వెళ్తే ఎంట్రీ ఫీ కట్టించుకుంటున్నాడు ఈ సైకో జగన్ ఈయనకి ఐపీఎల్ టీం కావాలంట ఆంధ్ర రాష్ట్రానికి ఐపీఎల్ టీం గురించి చర్చ మొదలైన తర్వాత సోషల్ మీడియాలో చాలా మంది అనేక ట్రోల్స్ పెట్టారు దాంట్లో ఒకటి బాగా నచ్చింది నాకు ఈ సైకో జగన్ పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రానికి ఐపీఎల్ టీం వస్తే ఆ ఐపీఎల్ టీం పేర్లేంటని ఆప్షన్లేంటని మొదటి ఆప్షన్ 3 క్యాపిటల్స్ 3 రాజధానులు రెండో ఆప్షన్ కోడి కత్తి వారియర్స్ 3వ ఆప్షన్ జేసీబి నైట్ రైడర్స్ 4వ ఆప్షన్ బూమ్ బూమ్ ఛాలెంజర్స్ జోష్ ఫుల్ గా ఉంది నాకు తెలుసు ఒక్క నిమిషం ఆగ్రహనైనా ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక క్విజ్ అడుగుతున్నా నిన్నగాక మొన్న ఈ సైకో జగన్ ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లాడు ఎందుకు వెళ్లాడో తెలుసుకుందానికి మీకు కొన్ని ఆప్షన్లు ఇస్తా మొదటి ఆప్షన్ బాబాయ్ హత్య కేసులో A8 ముద్దాయిగా ఉన్న అవినాష్ రెడ్డిని కాపాడడానికి 2వ ఆప్షన్ A9 గా ఈ సైకో జగన్ పేరు పెట్టబోతున్నారు తప్పించుకునేదానికి పెద్దలు కాలు పట్టుకునేదానికి 3వ ఆప్షన్ సైకో జగన్ భార్య భారతిరెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్ లో రాకుండా తప్పించుకునేదానికి 4వ ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబో సో ఏ ఆప్షన్ అదే ఏ ఆప్షన్ 4వ ఆప్షన్ సొంత పిన్ని పసుపు కుంకాలు చేర్పింది జగన్ సొంత పిన్ని తాలి బొట్టు తెంపింది జగన్ సొంత చెల్లిని వేధించింది సైకో జగన్ ఇప్పుడు అడుగుతున్నా ఇది ఎవరు రక్త చరిత్ర ఎవరు రక్త చరిత్ర జగనాసుడ రక్త చరిత్ర జగన్ కులం క్యాష్ జగన్ మతం క్యాష్ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే
మొన్న కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో రైతు దినోత్సవం కార్యక్రమం పెట్టాడు సైకో జగన్. దేశానికి అన్నం పెట్టేది అన్నదాత, అలాంటి అన్నదాతకి కనీసం భోజనం పెట్టలేని వ్యక్తి ఈ సైకో జగన్. నాస్రికమైన భోజనం, పాపం వాళ్ళకి ప్లేట్లు కూడా ఇవ్వాల, అట్ట ముక్క పైన నాస్రికమైన అన్నం పెట్టాడు ఈ సైకో జగన్. ఆ వీడియోలు చూసినా నాకు అర్థమైంది, రైతులన్నా పేదవాళ్ళన్నా ఈ సైకో జగన్ కి చిన్న చూపు. జగన్ పాలనలో గంటకో కిడ్నాప్, పూటకొక రేప్, రోజుకొక మర్డర్. మొన్నే చూసాం వైకాపాలో వాళ్ళ సొంత ఎంపీ భార్య కొడుకుని కిడ్నాప్ చేశారు. నిన్న 10వ తరగతి పాపని ఏకంగా వైజాగ్ లో గ్యాంగ్ రేప్ చేశారు. ఎన్నికల ముందల గన్ గన్ స్పీడ్ గా జగన్ వస్తా అన్నాడు. ఇప్పుడు ఏమైందని ఈ సభాముఖంగా ఆ సైకో జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు వైజాగ్ ని క్రైమ్ క్యాపిటల్ గా మార్చేశాడు ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్? ఆయనకి రెండు బటన్లు ఉంటాయి, బల్ల పైన బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్. మీరు చూడండి పబ్లిక్ మీటింగ్ లో ఇట్లా చూస్తాడు దొంగోడులాగా. బల్ల పైన బటన్ నొక్కుతాడు బులుగు బటన్ ని, అకౌంట్ లో 10 రూపాయలు పడతాడు. అదే క్షణంలో బల్ల కింద బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు పోతుంది. ఇప్పటికీ కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ, ఒంటిను ధర డబుల్ సెంచరీ, గ్యాస్ ధర 1300 రూపాయలు, చివరికి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ పైన కూడా బాధుడే బాధుడు. ఇప్పుడు ఏకంగా టొమాటో ధర కూడా సెంచరీ, పచ్చిమిరప ధర సెంచరీ, నిన్న చిక్కుడుకాయల ధర కూడా సెంచరీ. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా, చెప్పమంటారా ఏమేం కట్ చేశారో చెప్పమంటారా? అన్న క్యాంటీన్ కట్, పండుగల కానుకల కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్యా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, పీజీ ఫ్రీ రీఎంబర్స్మెంట్ కట్, రైతులకి సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ చేశాడు ఈ సైకో జగన్. భారతదేశ చరిత్రలో 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. కావలి కనకపట్నంగా మారుతుందని ఆనాడు బ్రహ్మం గారు చెప్పారు. కావలిని కనకపట్నంగా మారుస్తారని 2 సార్లు మీరు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని గెలిపించారు, 2 సార్లు గెలిపించారు. అదిగో మన కోసం పెట్టాడు ఫ్లెక్సీ, చూడండి చూడండి అందరు చూడండి బాగా, 2 సార్లు గెలిపించాడు ఆయన. ఆయన కావలిని కష్టాల పట్టణంగా మార్చేశాడు. ఆయన పేర్లో మాత్రమే ప్రతాపం ఉంది, మనిషిలో ప్రతాపం లేదు. ప్రశాంతంగా ఉండే కావలిని అరాచకాలకి అడ్డాగా మార్చేశాడు ఆ వ్యక్తి. ల్యాండ్ శాండ్ వైన్ మైన్ మాఫియాకి కేర్ ఆఫ్ అడ్రస్ గా కావలిని మార్చేశాడు ఎమ్మెల్యే. ఇవన్నీ చూసిన తర్వాత ఆయనకి ముద్దుగా ఒక పేరు పెట్టిన, ఏంటా పేరు? అవినీతి యానకొండ.
అవినీతి ఆనకొండ. చాలా మంది కార్యకర్తలు అన్నారు, అన్న ఈ నియోజకవర్గాల అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, రేపు అధికారులకు వస్తే ఇదే అధికారులు వేరే నియోజకవర్గంలో ఉన్న మన ఎమ్మెల్యేలు కలిసి రికమెండేషన్ లెటర్ తీసుకొస్తారు మళ్లీ మా పరిస్థితి ఏంటని. వాళ్ళ పేర్లన్నీ ఒక ఎర్ర పుస్తకంలోనే మీ లోకేష్ రాసుకున్నాడు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి పసుపు సైన్యం జోలికొచ్చారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అనేక మంది కార్యకర్తలమైన కేసులు పెట్టారు, మీ లోకేష్ కూడా ఆ కేసులకి బాధితుడే. 20 కేసులున్నాయి నా పైన, ఎస్సీ ఎస్టీ కేసు ఉంది, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా మీ లోకేష్ పైన పెట్టారు. కానీ వాళ్ళందరూ చెప్తున్నా, భయం మా బయటం లేదు బ్రదర్. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ మీ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. నేను ఎవరిని వదిలిపెట్టాను? వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. కావల్లో ఉన్నా కంబోడియాకి వెళ్ళినా వైకాపా నాయకులు తీసుకొచ్చి లోపలేసే బాధ్యత నేను తీసుకుంటానని కార్యకర్తలందరికీ మీ లోకేష్ హామీ ఇస్తూ నాకింత అద్భుతమైన స్పందన పలికినందుకు నాకు అవకాశం ఇచ్చిన కావలి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి మీ లోకేష్ సెలవు తీసుకుంటున్నాడు. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. సైకో పోవాలి, ఇంపట్లేదు, ఆగా టైం ఉంది పాటకి, జోష్ఫుల్గా ఉంది మాకు ఇక్కడ. మాకు బూమ్ బూమ్ అవసరంలా, ప్రెసిడెంట్ మెడల్ అవసరంలా, ఆంధ్ర గోల్డ్ అవసరంలా, ఆ పసుపు జెండా చాలు. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఇప్పుడు పెట్టుబాటా.